आंध्र प्रदेश राष्ट्र महिला आ महिला कोड़ा सामान्यमैन महिला कादु राजकीय कुटुंबानिकि संबंधिंचिन महिला आ कुटुंबंलो ఒకరు దాదాపు 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆ కుటుంబంలో ఇంకొకరు గత 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఈ మహిళ తండ్రి చాలా కాలం రాజకీయంలో ఉన్నారు ఎన్నోసార్లు పార్లమెంట్ మెంబర్గా పనిచేశారు శాసనసభ్యుడిగా పనిచేశారు శాసన మండలి సభ్యుడిగా పనిచేశారు నాకు తెలిసి మంత్రిగా కూడా పనిచేసినారు ఆ మహిళ ఇప్పుడు మా నాన్నను చంపి 2 ఏళ్ళు న్యాయం ఇంకెప్పుడు మా నాన్నను చంపి 2 ఏళ్ళు న్యాయం ఇంకెప్పుడు అని ప్రశ్నిస్తున్నది సమాజాన్ని ఏమే ఈ మహిళ మామూలు మహిళ కాదు నేను మళ్ళ గుర్తు చేస్తున్నా దయచేసి కొంచెం ఐ రిక్వెస్ట్ యువర్ అటెన్షన్ మామూలు మహిళ కాదు మామూలు గృహిణి కాదు ఎంబీబీఎస్ చదువుకొని మెడికల్ ప్రాక్టిషనర్ గా ప్రాక్టీస్ చేస్తున్న మహిళ దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు ఆయన మార్చి 15వ తారీఖున తెల్లవారుజామున దారుణ హత్యకు ఆయన ఇంటిలో పులివెందల గ్రామంలో కడప జిల్లాలో హత్యకు గురైనారు ఆ హత్యకు గురైన హత్య నడుస్తూ ఆ వివరాలను చెబుతా నడుస్తూ సిబిఐ దర్యాప్తుకు వచ్చింది సిబిఐ దర్యాప్తు చేపట్టి కూడా 2 సంవత్సరాలు అయ్యింది దాదాపు ఈ మధ్య వేగం చేసింది సిబిఐ దర్యాప్తు సుధా సింగ్ అని ఒక మహిళ ఐపిఎస్ ఆఫీసర్ గారు ఆ దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తూ డిఐజి స్థాయిలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్థాయిలో నేతృత్వం వహిస్తూ ఆ దర్యాప్తును వేగవంతం చేశారు వేగవంతం చేసిన తర్వాత ఏ స్థాయికి వెళ్ళింది దర్యాప్తు అందులో ఒక ప్రధాన సాక్షిని వారు కనిపెట్టగలిగినారు ఆ ప్రధాన సాక్షి స్టేట్మెంట్ జమ్మలమడుగు కోర్టులో మ్యాజిస్ట్రేట్ గారి ముందు రికార్డ్ చేయించారు ఆ స్టేట్మెంట్ ని దీన్ని పోలీసు పరిభాషలో న్యాయ పరిభాషలో 164 స్టేట్మెంట్ అంటారు 164 సిఆర్పిసి కింద స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు ఈ విట్నెస్ స్టేట్మెంట్ ఇప్పుడు రికార్డ్ చేయండి మ్యాజిస్ట్రేట్ గారు మీరు రికార్డ్ చేస్తే ది స్టేట్మెంట్ విల్ హ్యావ్ రిలెవెన్సీ మ్యాజిస్ట్రేట్ గారు రికార్డ్ చేస్తే ది స్టేట్మెంట్ విల్ హ్యావ్ రిలెవెన్సీ దీన్ని సాక్ష్యంగా పరిగణించే అవకాశం ఉన్నది కోర్టులో దీన్ని రికార్డ్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే 164 సిఆర్పిసి కింద జమ్మలమడుగు మ్యాజిస్ట్రేట్ గారు ఆ సాక్షి రంగయ్య గారు అనే ఆ ఇంటిలో వాచ్మెన్గా పనిచేసే ఆయన సాక్ష్యాన్ని రికార్డ్ చేశారు ఇది సాక్ష్యంగా పరిగణిస్తారు కోర్టు కోర్టు సాక్ష్యం జరిగేటప్పుడు రికార్డ్ చేసిన సాక్ష్యానికి ఎంత విలువ ఉంటుందో దీనికి అంతే విలువ ఉంటుంది పోలీస్ రికార్డ్ చేసిన సిబిఐ రికార్డ్ చేస్తారు ఏదో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లోనో వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడో దానికి ఎంత రిలవెన్సీ ఉండదు దానికి రిలవెన్సీ లేదు నాట్ అడ్మిసిబుల్ ఇన్ ద కోర్ట్ ఓన్లీ ది స్టేట్మెంట్ రికార్డెడ్ అండర్ 164 సిఆర్పిసి ఈజ్ అడ్మిసిబుల్ ఇన్ ద కోర్ట్ అది ఆ సాక్ష్యం యొక్క విలువ ఆ సాక్ష్యంలో ఏం చెప్పారు ఆయన చాలా క్లియర్గా చెప్పారు 8 కోట్లు సుపారీ ఇచ్చారు ఇద్దరు ప్రముఖులు 8 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చినారు
వివేకానంద రెడ్డి గారిని హత్య చేయటం కోసం ఇద్దరు ప్రముఖులు, నేను ఇదే మాట్లాడతాను ఇంకా వేరే మాట్లాడతాను తర్వాత మాట్లాడతాను నేను, ఇద్దరు ప్రముఖులు 8 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చినారు టు కిల్ వైఎస్ వివేకానందరెడ్డి. మరలా తెలియజేస్తున్నా, నిద్ర నటిస్తున్న కొంతమంది పెద్దలు నిద్రలేచి వినాలని రిక్వెస్ట్ చేస్తున్నా. వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసులో హత్య కేసులో నిద్ర నటిస్తున్న కొంతమంది ప్రముఖులు నిద్ర లేవండి, నా ప్రెస్ మీట్ వినండి, నా మాటలు వినండి. జమ్మలమడుగు కోర్టులో మ్యాజిస్ట్రేట్ గారి ముందు ఒక సాక్షి, ఇద్దరు ప్రముఖులు 8 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చినారు వివేకానందరెడ్డి గారిని చంపటానికి అన్నప్పుడు, రాష్ట్ర ప్రజలారా, పాత్రికేయ సోదరులారా, ముఖ్యమంత్రిగా ఈ పీఠం మీద కూర్చున్న వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయాలండి? ఆయన పాత్ర ఏమిటండి? చాలా విచిత్రంగా ఉంటుంది. అసలు ఇది రాజ్యాంగపరంగా నడిచే ప్రభుత్వమా? నా ఇష్టం నాకేంటి అనేదా? 8 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చారు ఇద్దరు ప్రముఖులు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ది ఆనరబుల్ సీఎం హ్యాస్ టు జంప్ ఇన్ టు యాక్షన్. ఏం చేయాలి? ఇమ్మీడియట్గా పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎవరా ఇతర ప్రముఖులు వెంటనే పట్టుకోండి. 8 కోట్ల రూపాయలు సుపారీ ఏంటి మా బాబాయిని చంపటానికి? మా బాబాయ్ అంటే ఈ చెత్త సోషల్ మీడియా మా బాబాయ్ కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్. వివేకానందరెడ్డి మా బాబాయ్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర నేను చెబుతున్నాను ఇప్పుడు. ఆ చెత్త సోషల్ మీడియా ఏదో రాస్తారు, మా బాబాయ్ అన్న వరలరామయ్య. నాకెందుకు ఆయన బాబాయ్ అవుతాడు? ఈయనకు అవుతాడు బాబాయ్, ముఖ్యమంత్రికి అవుతాడు బాబాయ్. ఎప్పుడైతే ఒక ప్రధాన సాక్షి కోర్టులో మ్యాజిస్ట్రేట్ గారి ముందు ఇద్దరు ప్రముఖులు 8 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చారంటే ఒళ్ళు జల్దరివ్వదండి, రోమాలు నిక్కపొడుచుకోవండి. ముఖ్యమంత్రి గారు మీకు వెంటనే మీ డీజీని పిలవరా, మీ ఇంటెలిజెన్స్ డీజీని పిలవరా. ఎవరా ఇద్దరు ప్రముఖులు? మా బాబాయ్ని చంపిన ఆ ఎవరా ఇద్దరు ప్రముఖులు? 8 కోట్ల రూపాయలు సుపారీ ఏమిటి? నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 8 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చారంటే ఎంత వెనక ఎంత ఉంటుందండి? 8 కోట్ల రూపాయల లావాదేవీ ఉంటుందండి? అందుకే నేను అడుగుతున్నా, యాజ్ చీఫ్ మినిస్టర్ యు ఆర్ మిజరబుల్లీ ఫెయిల్డ్. ఈ 2 రోజులు మీకు అవకాశం ఇచ్చాను నేను, ఏమైనా మీ దగ్గర నుంచి కదలకు వస్తుందేమో, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా చైతన్యం వస్తుందేమో, కనీసం ఆ డీజీపీ అన్న ఏమైనా మాట్లాడతారు. డీజీపీ ఏం మాట్లాడతారు? సజ్జల రామకృష్ణారెడ్డి చెబితే మాట్లాడతాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెబితే మాట్లాడతాడు. వెంటనే ఉలిక్కి పడుతుంది రాష్ట్రం. హూ ఆర్ దోస్ 2 ఇంపార్టెంట్ పర్సన్స్ హూ గివ్ సుపారీ ఆఫ్ 8 crores టు కిల్ మిస్టర్ వివేకానందరెడ్డి? రాష్ట్రం ఉలిక్కి పడాల్సింది పోయి స్తబ్దుగా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటుందండి. ఇక ఎవరిని చంపినంతేగా ఈ రాష్ట్రంలో, ఎవరిని చంపినంతే కదండి ముఖ్యమంత్రి గారు? మీకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు కదండి, మీరు పట్టించుకోరు కదండి. సిబిఐ దర్యాప్తు చేస్తే ఏమి, పేర్లలుగా మీ డీజీని చేయమనండి. నువ్వు కూడా కనుక్కో ఎవరో ఇద్దరు అని అనొద్దండి మీరు. ఈజ్ దర్ ఎనీ బార్ ఫర్ కండక్టింగ్ ఎంక్వైరీ టు నో అబౌట్ దోస్ 2 ఇంపార్టెంట్ పర్సన్స్ హూ గేవ్ సుపారీ? నేను అడుగుతున్నా ఈరోజున, మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కనుక్కోరా, మీ డీజీపీ కనుక్కోరా, మీ డిఐజీ ఆఫ్ దట్ ప్లేస్ కనుక్కోరా ఎవరు ఆ ఇద్దరు అని. మీకు తెలిసే ఉంటుంది ఈ పాటికి. ముఖ్యమంత్రి నోస్ హూ ఆర్ దోస్ 2 ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు, 1, 2 ఎవరు ఆ ఇద్దరు ముఖ్యమైన మనుషులు, ఇంపార్టెంట్ పర్సన్స్? ఇద్దరు ప్రముఖులు 8 కోట్లు సుపారీ ఇచ్చారు.
ఇక మిగతా అంత స్టేట్మెంట్ పేపర్లో వచ్చింది మీ అందరికీ తెలుసు. ఎందుకు ముఖ్యమంత్రి స్పందించలేదు దీని మీద అని నేను అడుగుతున్నా. ఎందుకు డీజీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పందించలేదు? ఇద్దరు ప్రముఖులు అన్నప్పుడు గజా 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 వనకొద్దండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ రకంగా సుపారించిపోతుంటే ఎవరినైనా చంపేస్తారు మీరు. ఎవరినైనా యూ కెన్ కిల్ ఎనీబడీ ఇన్ ది స్టేట్ ఆర్ ఇన్ ది కంట్రీ. ఎవరినైనా చంపగలరు మీరు, ఎవరినైనా హత్య చేయగలరు మీరు. నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోగలరు, అంతే కదా. నేను ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా యాజ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, యాజ్ ఏ పొలిట్ బ్యూరో మెంబర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి గారు మీరు ఒక ప్రకటన చేయాలి. ఎవరో ఇద్దరు లేకపోతే యూ రైట్ ఏ లెటర్ టు సిబిఐ డైరెక్టర్, సిబిఐ డైరెక్టర్కి లెటర్ రాయండి. ఆ ఇద్దరు ఎవరో వెంటనే తెలియచేయండి, వెంటనే పట్టుకోండి, అరెస్టు చేయండి ఆ ఇద్దరిని మీరు డిమాండ్ చేయండి. ఎందుకు కంగారు పడుతున్నారు మీరు? ఈ కేసు పాత్రిక సోదరులు ప్లీజ్, ఈ కేసు దర్యాప్తు అంటే మీరు ఎందుకు కంగారు పడుతున్నారు సార్? వివేకానందరెడ్డి గారి కేసు దర్యాప్తు అంటే మీరెందుకు కంగారు పడుతున్నారు ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నా. వైఆర్ యూ షివరింగ్ అని చెప్పి నేను అడుగుతున్నా. ఎస్, మీరు కంగారు పడుతున్నారు, మీకు చెమటలు పడుతున్నాయి ఈ కేసు దర్యాప్తు అంటే. యు ఆర్ షివరింగ్ ఇన్ యువర్ షోస్ ఎన్ అవర్ దిస్ పాయింట్ ఈజ్ రైజ్డ్. ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు అని నేను చెప్తూ అడుగుతున్నా. దర్యాప్తు జరిగి 164 స్టేట్మెంట్ రికార్డ్ చేసిన వెంటనే మార్పులు వచ్చినాయి ఈ కేసులో. ఎవరైతే ప్రధాన సాక్షిని తీసుకెళ్ళి 164 స్టేట్మెంట్ చేయించారో కోర్టులో,